ఎమర్జెన్సీ ఉన్న పిల్లలందరినీ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. కాకపోతే దురదృష్టం ఒక అమ్మాయి మా చేతుల్లోనే ప్రాణం పోయింది. గింతేటప్పుడు ప్రాణం ఉంది, అక్కడ బెడ్ మీద పడుకున్నాక ప్రాణం పోయింది. మొత్తం 30 మంది పిల్లలు ఉన్నారు దాంట్లో. 30 మంది దాకా ఉన్నారు పిల్లలు. ఇది బెల్లంకొండ కాలేజ్ సార్. తమర్ సార్ నేను బేసవారపేట ఎంపీ పెన్న. ఏం పేరు సార్? పోస్తురారు. నేను బేసర్పేట ఎంపీటీసీని. బేసర్పేట నుంచి ఒంగోలు మ్యారేజ్ కానీ పోతున్నాము. బేసర్పేట ఎంపీపీ సారు, నేను ఎంపీటీసీ మా ముగ్గురం కలిసి పోతుంటే ఇవాళ పొదిలి యువకుల ఫారం ఈ బుజ్జి దగ్గర ట్రాక్టర్ బోల్ట పడింది. 20 మంది పిల్లలు మొత్తము 25 మంది దాకా ఉంటారు. మొత్తాన్ని మా వెహికల్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి జరిగింది. మీ పేరు? నా పేరు సురేష్, కుంపటి సురేష్, ఎంపీటీసీ. ఈరోజు కంబాలపాడు దగ్గర ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. ఇందులో కొండ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు అగ్రికల్చర్ ఫీల్డ్స్ ట్రైనింగ్ కోసం చిన్నారకట్ల జంక్షన్కి వెళ్ళి ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ కాలేజీకి చేరుకునే క్రమంలో ట్రాక్టర్లో వస్తుంటే ట్రాక్టర్ ట్రాలీ టిల్ట్ అయ్యి బోల్తబడింది. దానివల్ల ఒక పాప చనిపోయింది. అందులో 15 మంది దాకా ఇంజ్యూర్డ్ అయ్యారు. ఇద్దరు ముగ్గురికి సీరియస్లీ ఇంజ్యూర్డ్ అయితే వాళ్ళని ఇమీడియట్గా ఒంగోలు సంగమిత హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది ఒకే ఇద్దరు ముగ్గురికి మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళంతా సేఫ్ అనుకుంటున్నాం. కానీ ఇందులో కాలేజీ యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది. వాళ్ళని షిఫ్ట్ చేయడం అనేది అక్కడి నుంచి ఇక్కడికి ట్రాక్టర్లో తీసుకురావడం అనేది పూర్తిగా నిర్లక్ష్యం. దాని మీద తప్పకుండా యాజమాన్యం మీద, దీనికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్స్ మీద, అందరి మీద కూడా చర్య తీసుకుంటారు. ఇప్పుడు మాకు తెలిసిన దాన్ని బట్టి కూడా దాకా 15 మంది వచ్చారు ఇంజూర్డ్ పర్సన్స్. 20 మంది దాకా ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఇంకా పూర్తి విచారణ చేసిన తర్వాత తెలియజేస్తాం. పొదిలి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల దగ్గర ఉన్నాం. ఏదైతే కంబాలపాడు దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి సమగ్ర సంబంధించే ప్రయత్నం చేద్దాం. కంబాలపాడు బెల్లంకొండ విద్యాసంస్థలకు చెందిన 20 మంది పైగా విద్యార్థులు విద్యార్థినులు చిన్నారకట్ల గ్రామంలోని ఒక నర్సరీని సందర్శించి తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్లో వచ్చే క్రమంలో కంబాలపాడు బ్రిడ్జి సమీపంలో హఠాత్తుగా సాంకేత లోపం వల్ల ట్రాక్టర్ బోల్తా పట్టడంతో బోల్తా పోయిన వ్యక్తులు స్థానికులు మరియు బేస్తారపేట మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీపీ కుటాబుటిన వాళ్ళ వెహికల్లో తీసుకొని పొదిలి ప్రభుత్వ వైద్యశాలను తరలించారు. మొత్తం 25 మంది దాకా ఇక్కడ తీసుకుని వచ్చే క్రమంలో ఒక పాప ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లా చెందిన ఒక పాప ఇక్కడ మృతి చెందింది. మరో 5 పరిస్థితి విషమంగా ఉంటే ఎంతో ఒంగోలు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. మిగతా 15 మంది దాకా ప్రభుత్వం వైద్యశాల చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా పోలీస్ మీడియాతో మాట్లాడుతూ సంబంధిత యాజమాన్య నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని, సంబంధిత బెల్లంకొండ యాజమాన్యం మీద కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తామని సమగ్రంగా తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన సీఏ ఇక్కడే ఉండి 5 విద్యార్థుల్ని ఒంగోలుకు మెరుగైన వైద్యం కోసం తరలించారు. మిగతా 11 మంది దాకా ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 6 స్వల్పగాయాలని ఈ విషయం హఠాత్తుగా పొదిలి పట్టణంలో పరిణామంతో వేలాది మంది పట్టణ హాస్పిటల్ సందర్శించే ప్రయత్నం. ఇక్కడ దాదాపు బంధువులు విద్యార్థులు అందరూ గాయపడిన విద్యార్థులందరూ సుదీర్ఘ వివిధ జిల్లాలకు చెందిన వారు కావడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మృతి చెందిన పాప శ్రీకాకుళం చెందిన పాప, మిగతా విద్యార్థులు కూడా వివిధ జిల్లాలకు చెందిన వారే. మొత్తం తీవ్రంగా ప్రభుత్వ వైద్యశాల చికిత్స పొందుతూ మెరుగైన కోసం సీఏ సుధాకర్ ఆధ్వర్యంలో ఒంగోలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సీఏ ఈ ఘటనపై కేసు నమోదు చేసి యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, యాజమాన్యంపై కేసు నమోదు చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.